ఫారెన్ కి వెళ్ళి చదువుకున్నాడని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాంటి కొడుకి ఆంధ్రప్రదేశ్ ఒక కంట్రీయా ఒక స్టేటా కూడా తెలియకుండా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు అధ్యక్ష. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తెలియని తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నించున్న కాన్ఫరెన్స్ ని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ వర్ధంతిని జయంతి అన్నాను. నేను జయంతిని వర్ధంతి అని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినా, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేదంటే అమరావతి పనులు ఆగిపోయినా సూటిగా నేను అడుగుతున్నా. నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలంకునే బ్యాచ్ కాదు. నాన్న ఎక్కడైతే గెలిచారో అక్కడనే నుంచుని గెలిచి కాళ్ళు రెగరేసుకునే బ్యాచ్ కాదు ఇది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదో అక్కడ నుంచుని గెలవాలనే లక్ష్యంతోనే పనిచేశాను. మంగళగిరి నియోజకవర్గం 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు ఎగరలా మంగళగిరిలో. చరిత్ర తిరిగి రాదామన్న లక్ష్యంతోనే వెళ్ళాను, ఓడిపోయాను. ఓడిపోయాను కనుక నియోజకవర్గం వెళ్ళకుండా దూరంగా నిలబడలా. ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, వాళ్ళకి అందుబాటులో నిలబడుతున్నా. ఈరోజు ఇది తప్ప అని నేను వాళ్ళని అడుగుతున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.